ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం. ఈ రోజు కానీ వీడియో మనం చూసుకున్నాం ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా నుంచి ఫ్రెండ్స్ వర్క్ ఫర్ హోమ్ అనే జాబ్స్ అనేది రావడం జరిగింది. చాలామంది అడుగుతుంటారు సార్, మాకు వర్క్ ఫర్ హోమ్ ఉంటే చెప్పండి అని. ఫ్రెండ్స్ ఈ రోజు రావడం జరిగింది. మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఫ్రెండ్స్ డిప్లొమా, అలానే గ్రాడ్యుయేట్, అలానే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 2015 నుంచి 2020 మధ్యలో మీరు పాస్ అవుట్ అయి ఉండాలి. కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్గా మీకు జాబ్ రోల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇందులో గ్రూప్ డిస్కషన్, అలానే ఫ్రెండ్స్ హెచ్ఆర్ రౌండ్ ద్వారా మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీ 100 వేకెన్సీ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అలానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ల్యాప్టాప్, అలానే ఫ్రెండ్స్ మీకు ఏమంటే డెస్క్టాప్ ఉన్నట్లయితే మానిటర్ చేయడానికి, అలానే ఫ్రెండ్స్ బాగా ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఉండాలని తెలియజేస్తున్నారు. జాబ్ లొకేషన్ వర్క్ ఫర్ హోమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే మీరేం చేయాలంటే, ఒకటి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఆ ఇంటర్వ్యూలో పాల్గొనాలి. ఇంటర్వ్యూ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్ట్రిక్ట్లో మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఈ రెడ్ కలర్ ఉన్న అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అలా వెళ్ళే ముందు ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ లింక్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అది లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ తేదీ అయితే ఫ్రెండ్స్ మనకి 28 ఉంటుంది. అంత లోపల మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది చూడండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అలానే ఇక్కడ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే 28వ తేదీ మార్నింగ్ మీరు 9 గంటలకు కానీ వెళ్ళినట్లయితే లొకేషన్కి మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాత వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేయాలి, ఎలా చేయాలనేది కూడా వాళ్ళు మీకు తెలియచేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లై అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను ఫ్రెండ్స్. అదే కాకుండా మనకు అంటే ఇక్కడ మనకు మహీంద్రా, టెక్ మహీంద్రా ఉంది చూడండి. అదే కాకుండా మరిన్ని కంపెనీలు కూడా ఫ్రెండ్స్ ఇందులో రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ చాలా చేస్తున్నాను ఫ్రెండ్స్. మరిన్ని కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఒకటి రెండు సార్లు చూడండి. ఇప్పుడు మనము మహీంద్రా కాబట్టి, ఇప్పుడు కృష్ణా డిస్టిక్ చెప్పాను కాబట్టి అది మనకు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ప్రకాశం డిస్టిక్ చెప్పాను కాబట్టి దీన్ని ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలానే ఇక్కడ చూడండి కేఐఎంఎస్ కానీ, హాస్పిటల్లో కానీ, ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు అంటే మొబైల్ కంపెనీస్ కానీ, అలా తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అనేది ఇవ్వడం జరిగింది. విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, ఆ తర్వాత శ్రీకాకుళం సంబంధించినవి జాబ్ అప్డేట్ కూడా ఉన్నాయి. ఒకటి రెండు సార్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు మీకు మహీంద్ర కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మోర్ డీటెయిల్ క్లిక్ చేస్తాను. అలానే మిగిలినట్టు కూడా మీరు క్లిక్ చేసి కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ ఒకటి రెండు సార్లు మళ్ళీ మీరు చదువుకోవచ్చు. ఆ తర్వాత అగ్రి అయినాక ఇక్కడ అప్లై లింక్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దాని మీద ఇలా చూడండి, జూమ్ చేస్తాను, దీని మీద ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేస్తాను మనకి ఇంకో వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ కానీ మీరు కానీ చూస్తున్నారు ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి, ఆధార్ కార్డ్ నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్, అలానే లాస్ట్ నేమ్, మీరు మేల్ అండ్ ఫిమేల్, ఈమెయిల్ అడ్రస్ ఏంటి, అలానే మొబైల్ నెంబర్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అలానే పాస్వర్డ్ ఎప్పుడు అయ్యారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అడిగిన డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ మీరు వెళ్ళేసి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీరు వీడియోకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల 10 మందికి ఈ వేకెన్సీస్ గురించి తెలుస్తుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుని జాబ్ అనేది తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియో మేము ముందుకు వస్తాను. జై హింద్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ పొందుతారు.